అతనే వీరేంద్ర కాదు అసలు వీరేంద్ర ప్లేస్ లో ఈ డమ్మీ వీరేంద్ర పెట్టింది ఎవరో కాదు అలేఖ్య ఇతను డమ్మీ వీరేంద్ర ఏయ్ కజల అంటే చంపేస్తా అవును సూర్య కావాలంటే వీణ్ణి అడుగు చెప్పరా చెప్పు నువ్వు ఎవరో చెప్పు చెప్పరా చెప్పు ఏయ్ కజల అంటే చంపేస్తాను చెప్పరా చెప్పు చెప్తావా లేదా నిజం చెప్తావా చస్తావా చెప్తా చెప్తాను కొట్టదు 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 అయితే చెప్పు నేను వీరేంద్ర కాదు నా పేరు సత్యనారాయణ ఆ సత్యం అదరా ఎక్కడికి బాబు మా ఇంటికి రంగమ్మా వీడి చేత అన్ని నిజాలు చెప్పించాలి కదా అన్ని నిజాలు ఎక్కడే చెప్పేశారు కదండి మళ్ళీ ఇంటికి ఎందుకు అక్కడ కోటి ఉంటుందా పదరా మన అమ్మో నన్ను వదిలేండి సార్ మా ఊరు వెళ్ళిపోతాను వదిలేండి ఎక్కరా ఎక్కరా అటో నువ్వు పోని నీ చిమ్మబడ యాదవ సచ్చినోడా దిగో బాబు దిగరా దిగో పదరా పద అలేక్య ఏంటండి పిలిచారు నన్ను అడుగుతావేంటే ఇదిగో నీ ఎదురుగా ఉన్నాడు కదా మీ వీరేంద్రన్నయ్య వీడిని అడుగు అసలు ఏమై ఉంటుంది అన్ని నిజాలు తెలిసిపోయి ఉంటాయా అసలు ఏమైందండి ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావే సూర్య అదిగో ఎదురుగా ఉందిగా ఐశ్వర్య మహాతల్లి ఈవిడ గారు మనకి అలేఖ్య మీద చెప్పిన మాటలన్నీ ఇప్పుడు సూర్య కూడా చెప్పుంటుంది ఐశ్వర్య చెప్తే మన సూర్య ఏదైనా నమ్ముతాడుగా అందుకే కొట్టబోయాడు నువ్వు అసలు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అలా అడుగుతారేంట అత్తయ్య గారు ఏయ్ మర్యాదగా బయటకు పోతావా లేక మెడబెట్టి గెంటేయమంటావా ఇంకా అవుతారా ఏరా ఎందుకు మా మీద అంత సీరియస్ అవుతావు అవ్వకి ఏం చేయమంటావమ్మా ఈ అందరి అమాయకత్వాన్ని చూసి జాలిపడాలనిపించినా అదే అమాయకత్వంతో ఎవరు మంచో ఎవరు చెడో తెలుసుకోలేకపోతున్నందుకు కోపడాల్సి వచ్చిందమ్మా తెలుసు సంజయ ప్రకాష్ పెళ్లికి వచ్చారు నాకితను ఎప్పుడో తెలుసు ఇంతకు ముందు ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు నేనే సంధ్యా ప్రకాష్ లో పెళ్లికి రమ్మని పెళ్లి కార్డు ఇచ్చాను మీ అందరికి వీడు ప్రకాష్ వాళ్ళ బంధుగా తెలుసు కానీ నాకు వీడు ఎలా తెలుసు మీకు తెలుసా ప్రకాష్ వాళ్ళ అన్నయ్య వీరేంద్రగా తెలుసు అవును ఇంతకాలం వీడే ప్రకాష్ వాళ్ళనే వీరేంద్ర అని నేను అనుకున్నాను అదేంట్రా ఈయన ప్రకాష్ వాళ్ళనే వీరేంద్ర అని నువ్వెలా అనుకున్నావు ఎందుకు అలా అనుకోవాల్సి వచ్చిందో అదిగో మీ పక్కన నుంచి దగ్గు చూపులు చూస్తుంది కదా ఏంటి కోడలు తన్ను అడగండి ఏంటమ్మా అలేఖ్య సూర్య ఏంటి ఇలా అంటున్నాడు
ఇంకా తనే మాట్లాడుతుందమ్మా మాట్లాడలేదు జరిగిందంటే నేను చెప్తాను వినండి ఒక రోజు నాన్నని చెప్పిన వీరేంద్రని పట్టుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టించాను కదా అప్పుడు ఏం జరిగిందో గుర్తుందామా నేను వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నువ్వు పోలీస్ స్టేషన్‌లో అప్పగించిన వీరేంద్ర అక్కడ ప్రకాష్ వాళ్ళన్నయ్య వీరేంద్ర ఒక్కడేనా కాదా అని డౌట్ క్లారిఫై చేసుకొని వచ్చేస్తా తర్వాత రోజు నేను ఈవిడ గారి కలిసి ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అక్కడ ప్రకాష్ ఈవిడ గారి కలిసి ఇదిగో వీరేంద్ర అన్న పరిచయం చేశారు ఏంటో లెక్కే ఇది సూరి చెప్పింది నిజమేనా ఏంటమ్మా నువ్వు నేను ఎంత చెప్తున్నా ఇంకా దీన్ని అడుగుతున్నావు ఏంటి నీకు నా మాట మీద నమ్మకం కంటే దీని మీద ప్రేమ ఎక్కువలా ఉందే ఏయ్ ఏంట్రా డ్రామా చూస్తున్నట్టు చూస్తున్నావు మాట్లాడవే ఏం మాట్లాడమంటారో చెప్పండి సార్ మాట్లాడతాను అసలు జరిగిందంటో నిన్ను వీరేంద్రరావు ఎవరు యాక్ట్ చేయమన్నారు మా వాళ్ళకి చెప్పు చెప్పు చెప్తాను సార్ చెప్తాను నన్ను డూప్ వీరేంద్ర యాక్ట్ చేయమంది ఇదిగో ఈ అలెక్కి గారు వాళ్ళ నాన్న ధనంజయ గారు యాక్ట్ చేసినందుకు నాకు డబ్బులు కూడా బాగానే ఇచ్చారండి నేను స్టేజ్ మీద నాటకాలు వేసుకుని బ్రతుకోవండి నా వల్ల ఈ కుటుంబానికి ఇంత నష్టం జరుగుతుందని తెలియక నేను ఈ నాటకం ఆడానండి తప్పైపోయిందండి క్షమించండి క్షమించి నన్ను వదిలేండి ఈ డబ్బనండి అమ్మో అమ్మా ఇంతకాలం ఐశ్వర్య మన కోసం ఎంతగా ఆలోచించిందో సంజయ్కు ప్రకాష్తో పెళ్లి జరగకూడదని సంజయ్ కష్టాల్లోకి వెళ్ళకూడదని ఎంత కష్టపడిందో అర్థం చేసుకోండి అసలు అలేఖి ఇదంతా ఏం ఆశించి చేసింది స్వార్థం అమ్మా స్వార్థం ఆ విషయం కూడా చెప్తాను వినండి ఇప్పటికైనా అసలు ఏదని తెలిసిందా నాన్న చెప్పింది ఎవరో కాదు ప్రకాష్ వాళ్ళన్న వీరేంద్రే అలాంటి వాడితో చేతులు కలిపి ఇది వీళ్ళ నాన్న మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు ఐశ్వర్య ఆస్తి కొట్టేయాలనుకున్నారు ఇలాంటి దానికి ఐశ్వర్యకి పోలికేంటమ్మా మనిషికి మృగానికి ఉన్నంత తేడా ఉంది ఆంటీ నేను ఏ రోజు మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలనుకోలేదు మీరంతా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు అందుకే సంజయ్కు ప్రకాష్తో పెళ్లి జరగకూడదని ఎంతగానో ప్రయత్నించాను కానీ మీరంతా అలేఖ్య చేసిన మోసంలో పడి నన్ను అనుమానించారు అవమానించారు అయినా నాకేం బాధ లేదా ఆంటీ కానీ ఆ రోజు మీరు నా మాట నమ్మకపోవటం వల్ల ఈరోజు సంజయ్ జీవితం కష్టాల పాలైంది మొత్తం అంతా ఈ అలేఖ్య చేసింది తన స్వార్థం కోసం సంజయ్ జీవితం నాశనం చేసింది మీకెవరికి అనుమానం రాకుండా చాలా మంచితనంలో నటిస్తూ సంజయ్ పెళ్లి చేసింది ఇక్కడ అందరికీ నా మీద కోపం పెరిగిపోతుంది ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి ఐశ్వర్య చెప్పేది నమ్మకండి అత్తయ్య గారు మేము నీకే అన్యాయం చేశామని ఇంత పని చేశావు నేను నిన్నేనాడు నా కోడలుగా అనుకోలేదు నా కూతురుగా అనుకున్నాను అలాంటిది నీ చెల్లెలాంటి సంజని మాకెవరికి తెలియనివ్వకుండా నా భర్తను చంపిన హంతకుడు తమ్ముడికి ఇచ్చి పెళ్లి జరిగేలా చేస్తావా అసలు మేమంటేనే గిట్టని దానివి ఒక్కసారిగా మా ఇంటికొచ్చి మాతో ఉంటూ మేము ఏ తింటే అది తింటూ అంత అడ్జస్ట్ అయి ఉన్నప్పుడే నాకు చాలా డౌట్ వచ్చింది నువ్వేదో ఇలాంటి ప్లాన్తో వచ్చి ఉంటావని ఈరోజు నా డౌటే నిజమని తెలిసిన తర్వాత ఈ భూమి మీద నీలాంటి మనుషులు కూడా ఉంటారని ఆశ్చర్యం వేస్తుంది ఆడవాళ్లలో కూడా దారుణమైన పగ ప్రతీకారాలతో ఉండేవాళ్ళు ఉంటారని తెలుసు కానీ నీలాంటి వాళ్ల గురించి నేను ఇంతవరకు అసలు చూడలేదు వినలేదు నువ్వే మొదటి దానివి నువ్వెంత దుర్మార్గురావి కాకపోతే మనసులో మా అందరి మీద పగ పెట్టుకుని పైకి మంచి దానిలో నటిస్తూ ఇంతకాలం మా మధ్య ఉంటూ మమ్మల్ని మోసం చేస్తావా
నీలాంటి వాళ్ళని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు. మెడలు పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. ముందు ఆ పని చేయండి. స్టాప్ ఇట్. భర్త ప్రేమని పొందాలంటే భర్తని అర్థం చేసుకోవడం తెలియాలి. కానీ నువ్వు ఏ రోజు సూర్యం సరిగ్గా అర్థం చేసుకోలేదు. మనిషి జీవితం స్వర్గం చేసుకోవాలన్నా నరకం చేసుకోవాలన్నా అది మన చేతుల్లో ఉంది అనటానికి నువ్వే నిదర్శనం. నీకు మీ నాన్న డబ్బు పిచ్చి బాగా ప్రతీకారాలు బాగా తలకెక్కించాడు. ఇప్పుడు నువ్వు పీకల్లోతు అగాధంలో కూరుకుపోయి ఉన్నావు. అందులో నుండి అంత త్వరగా బయటికి రాలేవు. అయినా డబ్బు డబ్బు అని నువ్వు మీ నాన్న పిచ్చి పెట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు నేను నీకంటే డబ్బున్న దాన్ని. ఇప్పుడు లేకపోయినా త్వరలో మళ్ళీ నా డబ్బు నాకు వస్తుంది. ఇలా డబ్బు మారుతూ ఉంటుంది. కానీ మనిషి మారకూడదు. ఊర్కాశ్వర్య, నువ్వు మనుషులకి చెప్పాల్సింది అలేఖకి చెప్తున్నావు. ఎందుకే ఎందుకే అలా కోపంగా చూస్తావు? నువ్వు మీ నాన్న చేసిన పనులు ఏమైనా మామూలువా? అభంశుభం తెలియని మా చెల్లెల జీవితాన్ని పనంగా పెట్టి మీ పనులు సాధించుకోవాలనుకున్నారు. అన్యాయంగా ఐశ్వర్య ఆస్తి 100 కోట్లు కొట్టారనుకున్నారు. అంతేకాకుండా ఒక నేరస్తుని జైలుకు వెళ్లకుండా కాపాడాలనుకున్నారు. ఇంతకంటే దారుణం ఘోరం ఏముంటుంది? అనవసరంగా మీ స్వార్థం అనే ఆటలో నా చెల్లెల జీవితం బలైపోయింది. నీలాంటి నీచమైన బుద్ధున్న మనిషికి మా మనసులోనే కాదు మా ఇంట్లో కూడా స్థానం లేదు. ఇంకెప్పుడు నీ మొహం కూడా చూడాలనుకోవడం లేదు. అలేఖ్య. ఏంటమ్మా అలేఖ్య, ఇదేనా రావటం? అలేఖ్య ఏంటి, ఏమై ఉంటుంది? అలేఖ్య ఎందుకు అలా ఉంది? ఏంటమ్మా ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు? ఏమైందని అడిగితే మాట్లాడు. ఏంటమ్మా అసలు ఏం జరిగిందో చెప్పు. జరగాల్సిందంతా జరిగిపోయింది. అంటే ఇంతకాలం మనం వేసిన ప్లాన్స్ అన్ని మా ఆయన వాళ్ళకి తెలిసిపోయాయి. తెలిసిపోయాయా? అవును. ఎలా ఎలా తెలిసింది? ఇప్పుడు ఎలాగమ్మా, ఏం చెయ్యాలి? మనం అనుకున్నట్టుగా సంజ కాపురం సవ్యంగా సాగాలంటే సూర్య మన కాళ్ళబేరానికి వస్తాడంటావా? వీరేంద్రుని విడిపిస్తాడంటావా?
సంధ్య వెళ్ళి వాళ్ళన్నయ్యకు తన బాధను మొరపెట్టుకొని వీరేంద్రను విడిపించమని అడుగుంటే మనం అనుకున్నట్టు తప్పకుండా జరిగేది. కానీ ఇప్పుడు ఎంతవరకు మనం అనుకున్నట్టు జరుగుతుందో అర్థం కావడం లేదు. పైగా మన గుట్టు మొత్తం వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఎలాగమ్మా ఏం చేస్తే బాగుంటుంది? వీరేంద్ర గనక కోర్టుకు వెళ్తే మన పేర్లు కూడా తెలిసిపోతాయి. ఇంకో పక్క ఐశ్వర్య కోర్టు ద్వారా తన ఆస్తి మన నుంచి స్వాధీనం చేసుకుంటుంది. అబ్బా ఉండండి డాడీ, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. టెన్షన్ పడకుండా ఏం చేయమంటావమ్మా? మనం ఏంటో సూర్యకు ఐశ్వర్యకు బట్టబయలైపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. ఊరి నాయను మనమంతా రోడ్డును పడిపోతాం. డాడీ మీరు టెన్షన్ పడొద్దని చెప్పానా? సమస్యని ఎలా తిప్పికొట్టాలా అని నేను ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తాను. ఈ అలేక అంత తెలివి తక్కువదేమీ కాదు. నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయకండి. మా ఆయన్ని ఆ ఐశ్వర్యని మిగతా వాళ్ళందరినీ ముప్ప తిప్పలు పెడతాను. నా పగ అలాంటిది తీర్చుకోవాలేక్యా. ఖచ్చితంగా నీ పగ తీర్చుకో. ఇప్పటి వరకు మీరు మాట్లాడింది మేం కూడా విన్నాం. నీకీ పరిస్థితి వస్తుందని మాకెప్పుడో తెలుసు, కాని చాలా త్వరగా వచ్చేసింది. అయినా పర్వాలేదు, నీకు మేమున్నావా లేక్యా? చూడలేక్యా, ఇంతకాలం నీకు మాకంటే మీ అత్తగారి తరపు వాళ్లే ఇష్టం అనుకునేవాళ్ళం. కానీ అసలు నిజం ఇప్పుడు తెలిసింది. నువ్వు కూడా మా జాతి పక్షమే అని అర్థమైంది. అవును, కాకులన్నీ కలిస్తే కలకలం సృష్టించొచ్చు. చిచీ ఊరుకోండి, పోలిక అసలు బాగాలేదు. అబ్బా ఇక్కడ పోలిక ముఖ్యం కాదండి, మనందరం కలిసి ఒక యూనిటీ అవ్వాలి. అవును, నీ పగకు మేము కూడా తోడవుతాం. చెల్లి మనమంతా కలిసి వాళ్ళ ఫ్యామిలీ నాన్న ఇబ్బందులకు గురి చేద్దాం, సరేనా? లేకపోతే వాళ్ళంతా కలిసి నిన్ను బాధ పెడతారా? ఇంట్లోంచి వెళ్ళిపోమని అవమానిస్తారా? మావయ్య గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్య వాళ్ళ నాన్న మర్డర్ కేసులు ఇరుక్కోకూడదు. ఆస్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఐశ్వర్యకు వెళ్ళకూడదు. అలేకే పగ పొరపాటును కూడా తీరకుండా ఉండకూడదు. ఇవన్నీ ఖచ్చితంగా జరగాలి. తీర్చుకుంటాను, తప్పకుండా తీర్చుకుంటాను. మా ఆయన మీద, పల్లింట్ల వాళ్ళ మీద, ఐశ్వర్య మీద తప్పకుండా పగ తీర్చుకుంటాను. ఎవరిని ఎవరిని వదిలిపెట్టను. వాళ్ళందరినీ నాశనం చేస్తాను. చేసి నువ్వే సాధిద్దామనుకుంటున్నావే? ఇప్పటివరకు నువ్వు సూర్య కుటుంబానికి చేసింది, ఇక ముందు చేయాలనుకున్నది ఎలా ఉందో తెలుసా? ఆకాశాన్ని అసహించుకుని పైకి ఉమ్మేసినట్లుంది. అర్థమైంది అనుకుంటున్నాను నీ కుటుంబం సూర్య కుటుంబం వేరు కాదని. అమ్మా అలేఖ్య, సూర్య నిజంగా బంగారం లాంటి వాడమ్మా. వాళ్ళమ్మ జయంతి, వాళ్ళింట్లో వాళ్ళు అందరూ చాలా మంచివాళ్ళమ్మా. వాళ్ళతో సఖ్యంగా ఉంటూ నువ్వు సంసారాన్ని చక్కదిద్దుకోవాలమ్మా. అంతేకాని పగలు ప్రతీకారాలు అంటూ నీ సంసారాన్ని పాడు చేసుకుంటే నీకొచ్చేదేంది చెప్పు? నీ సంసారాన్ని పాడు చేసుకోకమ్మా. సూర్యను, వాళ్ళింట్లో వాళ్ళను, అందరినీ బతిమాలి కానీ బామాలి కానీ నీ సంసారాన్ని చక్కదిద్దుకో తల్లి. పద, నీతో పాటు నేను వస్తాను. నేను కూడా నీతో పాటు సూర్యవాడను క్షమార్పణ అడుగుతాను. మా మనవరాలు చేసిన తప్పులు క్షమించమని వాళ్ళని బ్రతిమాలైనా సరే నీ సంసారాన్ని నిలబెడతాను. అక్కర్లేదు, నువ్వేమీ నా సంసారాన్ని సార్థిదక్కర్లేదు. అవును, అలేఖ్య రూటే కరెక్ట్. మన కాలు గోటికి సరిపోయిన ఆ సూర్య కుటుంబం దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాల్సిన అవసరం మనకు లేదు. అవును, అలాంటి వాళ్ళని కాలు కింద తొక్కుచాలుకొని తల మీద పెట్టుకోకూడదు. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారదని సూర్యుని ఎంత మంచిగా చూసుకున్నా అతను మారడు. ఇంకా ఆపుతారా? అలేఖ్య, నువ్వు వీళ్ళ మాటలు పట్టించుకోకమ్మా. వీళ్ళందరూ పద్ధతి లేని మనుషులు. వీళ్ళ మధ్య పెరిగి నువ్వు కూడా పద్ధతి లేకుండా పోయావు. అమ్మా అలేఖ్య, వీళ్ళ సపోర్టు చూసుకుని నువ్వు రెచ్చిపోతే ఆ తర్వాత నష్టం జరిగేది మాత్రం నీకేనమ్మా. ఆ తర్వాత నువ్వు బాధపడినా ప్రయోజనం ఉండదు. నా మాట విని నువ్వు సూర్య దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పులు మన్నించమని బతిమాలుకో అమ్మా. నీ సంసారాన్ని నిలబెట్టుకో అమ్మా.
నాకింతమను జరిగాక బ్రతిమాలుకొనో బామాలుకొనో సంసారం నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నానమ్మ. వస్తాడు నా దారిలోకి వస్తాడు, మా ఆయనే కాదు మొత్తం ఆ ఐశ్వర్యతో సహా అందరూ నా దారిలోకి వస్తారు. మా ఆయనే వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను బ్రతిమాలుతాడు. అలా చేసి చూపిస్తాను ఈ అలేఖ్య పగబడితే ఎలా ఉంటుందో వాళ్ళందరికీ చూపిస్తాను చూపిస్తాను. మనం ఏ పురాణాలు తెలుసుకున్నా ఏ కథలు చదివినా చివరికి గెలిచేది న్యాయమే. ఇప్పుడు జరుగుతుంది ఈ కథలో సూర్య ఐశ్వర్యులు నీతిమంతులు, చివరికి వాళ్లే గెలుస్తారు. మీరందరూ ఓడిపోతారు, చూస్తూ ఉండండి. మమ్మల్ని అందరినీ క్షమించమ్మా. మీరలా మాట్లాడకండి అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. లేదమ్మా, నిజంగానే నువ్వు మమ్మల్ని క్షమించాలి. నువ్వు మాకు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా సాయం చేశావు. మేము సంజయ్కు ప్రకాష్తో పెళ్లి చేయకుండా ఆపడానికి నీ సాయశక్తులా ప్రయత్నించావు. అయినా మేము నీ మంచి మనసుని, మా మీద నీకున్న ప్రేమాభిమానాల్ని అర్థం చేసుకోకుండా నేను చాలా అవమానించాం. మీరు నన్ను కావాలని ఏమీ అవమానించలేదు కదా అంటీ. మీ చుట్టూ ఉన్న మనుషులు మీ అందరి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేశారు. వారి మోసానికి మోసపోయి మీరు నన్ను తప్పుగా అనుకున్నారు. దానికి నేనేం బాధపడట్లేదా అంటీ. మీరదేం పట్టించుకోకండి ఐశ్వర్య. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మాకు సర్ది చెప్తున్నావు అంటే నిజంగా నీ మంచి మనసేమిటో ఇప్పుడు మాకు పూర్తిగా అర్థమవుతుంది. జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు ఎవరి మనసు ఎవరు అర్థం చేసుకుంటే మాత్రం ఉపయోగం ఏముందక్క? ఐశ్వర్య మన ఇంటికి వచ్చి వీరేంద్ర ఇలాంటి వాడు, వాళ్ళ తమ్ముడు ప్రకాష్ అలాంటి వాడు, అలెక్స్ ఇలాంటిది అని మీ అందరికి వాళ్ళ గురించి చెప్తూ నెత్తి నోరు కొట్టుకుంటున్నా వినకుండా ఐశ్వర్యని అనుమానించారు, అవమానించారు. ఆసుపత్రి నుంచి ఎవరో వస్తే ఐశ్వర్య పిచ్చిదనుకొని కనీసం నాకు కూడా జరిగింది చెప్పకుండా మనకి సహాయం చేయాలనుకున్న ఐశ్వర్యని గాలికి వదిలేశారు. ఏ సూర్య, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను ఐశ్వర్య. సూర్య, నన్ను మీ అమ్మగారు శాంతగారు వాళ్ళు అవమానించారనో బాధ పెట్టారో అనుకుని నా మీద అభిమానంతో నువ్విప్పుడిలా మాట్లాడుతున్నావు, కానీ వాళ్ళనిలా నిలదీసినా కూడా నేను బాధపడతానని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు సూర్య. ఈ కుటుంబంలో వాళ్ళంతా నాకెప్పుడూ పరాయి వాళ్ళు కాదు, నా సొంత మనుషులు సూర్య. సొంత మనుషులు ఒక మాట అన్నారని బాధపడతామా? నాకు అమ్మ నాన్న లేరు. నేను వాళ్ళని మీ అందరిలో చూసుకుంటున్నాను. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అంతే. జరిగిన దాని గురించి నేను పట్టించుకోవటం లేదు. మీరు కూడా వదిలేయండి ఐశ్వర్య. నువ్వు నిజంగా దేవతవమ్మా. నిన్ను అవమానించిన నోటితోనే అడుగుతున్నాను, ఇంకా మిదట మా ఇంట్లోనే ఉండిపోమ్మా. నేను ఇక్కడ ఉండిపోవడం ఏంటా అంటీ? అవును ఐశ్వర్య, నువ్విక్కడే మాతో పాటుంటే మా వల్ల నీకెంత ఉపయోగమో నాకు తెలీదు. కానీ నిన్ను పెట్టిన బాధకి, నీకు చేసిన అవమానానికి మేము ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇచ్చిందాని అవుతాం. లేదు శాంత గారు. నువ్వు ఇంకేం మాట్లాడకు ఐశ్వర్య. అమ్మ అక్క చెప్పినట్టు నువ్వు ఇక్కడే ఉంటున్నావు అంతే. ప్రస్తుతానికి నా విషయం అలా ఉంచు సూర్య. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సంధ్య గురించి. ఏంటి ప్రకాష్?
ప్రకాష్ నా బట్టలు బ్యాగ్ లో పెడుతున్నావేంటి చెప్పు ప్రకాష్ ఇప్పుడు నేను నిన్ను పుట్టింటి దగ్గర డ్రాప్ చేస్తున్నాను నువ్వు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా ఎందుకు ఎందుకేంటి నీకు తెలియదా నేను చెప్పమన్నట్టు నువ్వు మీ అన్నయ్య వాళ్ళతో చెప్తున్నావా చెప్పట్లేదు కదా అందుకే నిన్ను మీ పుట్టింటి దగ్గర డ్రాప్ చేస్తున్నాను ఏంటి ప్రకాష్ నువ్వు మీ అన్నయ్య చేసింది చాలా పెద్ద తప్పు సరే అయితే నీ ఫీలింగ్ లో నువ్వు ఉండు నా ఫీలింగ్ లో నేను ఉంటా పద మీటికి వెళ్దాం ప్లీజ్ ప్రకాష్ నా మాట విను మా ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు నేను చెప్పినట్లు నువ్వు చేయకపోవడం వల్ల ఇక్కడ నేను అక్కడ పోలీస్ స్టేషన్ లో మా అన్నయ్య బాధపడుతున్నాం మా బాధ గురించి నువ్వు పట్టించుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు బాధపడితే నాకేంటి నువ్వు బాధపడితే నాకేంటి రా ప్రకాష్ వెళ్దాం నన్ను ఇక్కడే ఉండని చూస్తాను ఏంటి సూర్య తాళం వేస్తుంది ప్రకాష్ సంజయ్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు నాకు అది అర్థం కావడం లేదు ఒకసారి ప్రకాష్ కి ఫోన్ ట్రై చేయి The subscriber you are calling is out of coverage area or is not responding at the moment. ఏం సూర్య రింగ్ అయిందా లేదు నాట్ రీచబుల్ అని వస్తుంది మళ్ళీ ఒకసారి ట్రై చేయి స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఐశ్వర్య స్విచ్ ఆఫ్ అని రావడం ఏంటి అసలు ఏం జరుగుతుంది నాకు అది భయంగా ఉంది పద ఎక్కడికి చెప్తాను కదా పద ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఎస్ఐ గారు లేరా లేరండి బయటికి వెళ్ళారు ఆయనతో మీకేమైనా పని ఉందా లేదండి మేము ఒకసారి వీరేంద్రతో మాట్లాడాలి వీరేంద్ర మీద కంప్లైంట్ ఇచ్చింది నేనే సరే వెళ్ళి మాట్లాడి త్వరగా వచ్చేయండి థ్యాంక్స్ అండి రండి వీరేంద్ర వీరేంద్ర ఇప్పుడే కాంప్రమైజ్కి వచ్చేశారు ఇలాంటి నేరస్తుడి తమ్ముడికి మా సంజయ్నిచ్చి పెళ్లి చేశాము వీరేంద్ర చెప్పు నీతో కొంచెం మాట్లాడాలి ఇలా వస్తావా చెప్పు మేము నీకేం అన్యాయం చేశామని మా కుటుంబంతో ఇలా ఆడుకుంటున్నావు చీమకు కూడా అపకారం తలపెట్టని నా భర్తని దారుణంగా హత్య చేశావు అంతటితో ఊరుకోకుండా నీకు శిక్షపడకుండా ఉండడం కోసం మా అందరినీ మోసం చేసి మా అమ్మాయి సంజని పెళ్లి పేరుతో నీ గుప్పెట్లో పెట్టుకున్నావు కదా ఇది నీకు న్యాయంగా ఉందా ఏం మాట్లాడవే చెప్పు మేము నీకేం ద్రోహం చేశామని ఇదంతా చేశాం ఏంటంటి వీడితో మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు ఏంటే వాగుతుందో మరెలా వాగమంటావురా ఎక్కువగా మాట్లాడావంటే చెప్పు తీసుకొడతాను నీకు అంత దమ్ముందా చూపించమంటావా నిన్ను ఐశ్వర్య ఇక్కడికి మనం వచ్చిన పని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం
నా మాట విని మీరు కాసేపు కూల్గా ఉండండి. చూడు వీరేంద్ర, ఇంతవరకు మన మధ్య జరిగింది పక్కన పెట్టు. అంటే నువ్వు నా మీద పెట్టిన కేసు కూడా తీసి పక్కన పెడతావా? దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు మా సంజయ్ గురించి మాట్లాడదాం. ఏంటి మా సంజయ్ ఇప్పుడు ఎక్కడుంది? మా ఇంట్లో ప్రకాష్ తో కలిసి. అక్కడ లేదు. మరి ఎక్కడికి వెళ్ళారు? రేయ్, మేము నిన్ను అడగడానికి వస్తే నువ్వు ఎదురు మమ్మల్ని అడుగుతావేంట్రా? నీకు పుణ్యం ఉంటుంది, మా సంజయ్ ఏం చేశారో చెప్పు. నేను మాట్లాడుతున్నాను కదా, మీరుండండి. చూడు వీరేంద్ర, నువ్వు మా నాన్నని చెప్పిన నేరస్తుడివి, చట్ట ప్రకారం శిక్ష అనుభవించి తీరాలి. నువ్వు కోర్టులో నేరం ఒప్పుకుంటే నీకు శిక్ష కూడా కొంచెం తగ్గచ్చు, అదంతా కోర్టు చూసుకుంటుంది. ఇప్పుడు ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? నువ్వేమైనా లాయర్వా? ముందుగా నిన్ను అరెస్ట్ చేయించింది నేను, నీకు శిక్ష పడాలి అనుకుంటున్నది నేను, నీ మీద కేసులో స్ట్రాంగ్ గా నిలబడింది నేను. అవును నువ్వే. నీకు ఏమైనా కోపం ఉంటే నా మీద ఉండాలి, కానీ మధ్యలో మా చెల్లెలు ఏం చేసింది? అంటే అదే, నా మీద కోపంతో మా చెల్లెలు ఎందుకు దాచేశారని అడుగుతున్నాను. అంటే అంటే మీ సంజయ్ నిజంగానే కనిపించట్లేదా? మీ సంజయ్ మిస్సింగా? మీ సంజయ్ కానా? సంజయ్ కనిపించట్లేదా? భలే గుడ్ న్యూస్ చెప్పారు, సంజయ్ కనపడటం లేదని. ఇంకాపుతావా? వీడు మంచిగా అడిగితే చెప్పడు సూర్య. నాకు తెలిసిన ఏ విషయమైనా చెప్పకూడదు అనుకుంటే చచ్చిలా చెప్పను. అలాంటిది తెలియని సంజయ్ విషయం ఏం చెప్తాను? అంటే నీకు సంజయ్ గురించి ఏమీ తెలీదా? వీడికి తెలుసు సూర్య, అబద్ధం చెప్తున్నాడు. చూడు వీరేంద్ర, నీ తల్లి లాంటి దాన్ని చేతులెత్తి అడుగుతున్నాను. పాపం శుభం తెలియని మా సంజయ్ని మీ గొడవలో ఇరికించి దాని బతుకును అన్యాయం చేయొద్దు. మా సంజయ్ ఎక్కడుందో చెప్పు. ఆంటీ, వాడు మంచి మాటలకి లొంగేవాడే అయితే ఇలా క్రిమినల్ గా తయారయ్యేవాడు కాదు. వీడు దుర్మార్గుడు. ఎస్ఐ గారికి చెప్పి వీడి నోటితో నిజం చెప్పించడం ఒకటే మార్గం అనుకుంటా. ఎస్ఐకి చెప్తావా? చెప్తే ఏం చేస్తాడు? ఇంకో నాలుగు దెబ్బలు కొడతాడు అంతేగా. ఐ డోంట్ కేర్. మా సంజయ్ ఆచూకీ చెప్పడానికి మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చాను. సంజయ్ ఎక్కడుందో, ఎలా ఉందో మీకు తెలియాలి అంటే సంజయ్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలియాలి అంతే కదా. అదేగా అడుగుతున్నావు, చెప్పు. చెప్తాను. ఈలోపే అంత కంగారు పడిపోతారు ఎందుకు? సంజయ్, మీకు సంజయ్ వివరాలు కావాలంటే అలేఖ్యను కలవండి. అలేఖ్య దగ్గరికి ఎందుకు? ఇప్పుడు జరుగుతున్న కథకి సూత్రధారి ఆవిడే కదా. ప్రస్తుతం సంజయ్ ఎక్కడుందో నాకు కూడా తెలియదు, కానీ ఎవరు దాచి ఉంచారో తెలుసుకోగలిగాను. కానీ మిమ్మల్ని అందరినీ ఇంత కంగారు పెట్టే మాస్టర్ ప్లాన్ ఆ లేఖకే సాధ్యం, తనే వేయగలదు. వెళ్ళండి, అలేఖ్య దగ్గరికి వెళ్ళి మీ సంజయ్ వివరాలు తెలుసుకోండి. సంజయ్ మీకు మళ్ళీ కావాలనుకుంటే అందుకు అలేఖ్య డిమాండ్స్ ఏంటో తెలుసుకుని అవి ఫాలో అయిపోండి. వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం? అంటే వీరేంద్ర మాటల్ని బట్టి సంజయ్ విషయం వీడికి తెలుసుండదని అర్థమవుతోంది. అవును. అంటే అలేఖ్య ఇదంతా చేయిస్తోందా? అలేఖ్య మనసు ఇంత కఠినమైందా? అవునంటే, అలేఖ్య తను అనుకున్నది సాధించటం కోసం తన జీవితం కాలిపోయినా పట్టించుకోదు, ఎదుటివాళ్ళు మాత్రం నాశనం అయిపోవాలనుకుంటుంది.
అదే తన దగ్గర ఉన్న చెడ్డ గుణం. మనం ఇంకా ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు, వెళ్దాం పదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నేను చెప్తాను, రండి రా సూర్య. అమ్మా లేఖ్య, నువ్వు సామాన్యురాలివి కాదు, సంజయను మిస్ చేసి ఇలా దెబ్బ కొట్టావా? నమస్కారం సార్. లోపల ఎలకి ఉందా? ఉన్నారండి. పదమ్మా. ఆగండి సార్, మీరొస్తే అలేఖ్య మేడం గారు లోనికి రానివద్దన్నారు. సారీ అండి, అలేఖ్య మేడం గారు చెప్పమన్నది నేను చెప్పాను. సరే, నేను మా అమ్మ వచ్చామని మీ అలేఖ్య మేడం గారికి చెప్పండి. అలాగేనండి. నువ్వు వస్తే లోపలికి రానివ్వద్దని అలేఖ్య చెప్పిందా? చెప్తుందమ్మా. మనల్ని ఇక్కడి నుంచి మెడబెట్టి బయటకు ఎండించిన ఆశ్చర్యం లేదు. అలేఖ్యది అలాంటి క్యారెక్టరే. అలేఖ్యని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఎలాగూ ఈ అవమానం తప్పదు. కానీ నాతో పాటు నువ్వు కూడా పోలేరా? వదిలే, ఎవరు పాపాన వాళ్లే పోతారు. నన్ను మీ ఇంట్లో నుంచి పొమ్మని 12 గంటలు కాకముందే నన్ను వెతుక్కుంటూ నా కాళ్ళ దగ్గరకు వచ్చారు. ఎందుకో నీకు తెలీదా? పనికి మాలిన విషయాల గురించి నాకెలా తెలుస్తుంది? తెలియకుండా పనికి మాలిన విషయాలను ఎలా చెప్తున్నావు? మీ ఇంటికి సంబంధించినవన్నీ నా దృష్టిలో పనికి మాలినవే. మేము నీతో వాదనలు పెట్టుకోవడానికి మీ ఇంటికి రాలేదు, మా సంధ్య గురించి మాట్లాడడానికి వచ్చాం. సంధ్యకి ఏమైంది? కొంపదీసి ప్రెగ్నెన్సీ కానీ వచ్చిందా? పెళ్ళైన 4 రోజులకే ప్రెగ్నెంటా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఏమో, మీ ఫ్యామిలీకి పెళ్లికి ముందు కలిసి తిరగడాలు, ప్రేమించుకోవడాలు, ఇంకాస్త ముందుకెళ్లడాలు మామూలే కదా. అన్నట్లు అడగడం మర్చిపోయాను, మీ ముద్దులు ప్రియురాలెక్కడా? తను రాలేదా? ఓహో, మిమ్మల్ని మాత్రమే పంపించిందా? అసలు విషయానికి వస్తున్నాను, మా సంధ్య ఎక్కడ? సంధ్య ఇక్కడెక్కడా లేదే. ఇంకా నీ నాటకాలాపు. నువ్వు నాటకాలు ఆడి నాటకాల వాళ్ళ చేత నాటకాలు ఆడించి ఆఖరికి నీ జీవితమే నాటకంలా తయారు చేసుకున్నావు. ఈ మాటలన్నీ మనకెందుకురా? వదిలే. చూడమ్మా అలేఖ్య, ఇప్పుడు మేము నీతో తగులు పెట్టుకోవడానికి రాలేదు. మాకు మా సంజయ్ వివరాలు కావాలి, అది ఇప్పుడు ఎక్కడుందో చెప్తే మేము వెళ్ళిపోతాం. చూడు, ఏదైనా గొడవ ఉంటే అది మన మధ్యనే ఉండని, అంతేకాని ఇందులోకి అనవసరంగా మా చెల్లెని లాక్కు. చెప్పు, ప్రస్తుతం మా చెల్లెలు సంజయ్ ఎక్కడుంది? నాకు తెలీదు. అయినా సంధ్య ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? ప్రేమించిన ప్రకాష్ కిచ్చి పెళ్లి చేశారు కదా, వాణ్ణి అడగండి. ప్రకాష్ కూడా కనిపించట్లేదు. అలాగా అయితే ఎక్కడికైనా హనీమూన్కి చెక్కేశారేమో. ప్రకాష్ ఏం చేసినా నీకు చెప్పకుండా చేయడని మాకు అర్థమైంది. దయచేసి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకుండా మా సంధ్య ఎక్కడుందో చెప్పమ్మా. చిన్నదానివైనా నీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకుండా మా సంధ్య వివరాలు చెప్పమ్మా. ఎవరమ్మా వీళ్ళు? ఏదైనా చందా కోసం వచ్చారా? పాపం పెద్ద ఆవిడ దండం పెట్టి మరీ అడుగుతుంది, ఎంతో కొంత ఇచ్చి పంపించచ్చు కదా. వచ్చింది డబ్బు కోసమో చందాల కోసమో అయితే అలాగే ఇచ్చి పంపించేదాన్ని, కానీ వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల కనిపించట్లేదని నన్ను అడుగుతున్నారు. దానికోసం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారో? అదే నాకు అర్థం కావడం లేదు. ఇంతలో మీరు వచ్చారు డాడీ. సరే చూడండి ధనుంజయరావు గారు, ఇది వేళాకోవడానికి సమయం కాదు. మీకు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా మా సంజలాగే కనిపించకుండా పోతే మీరు ఇలాగే మాట్లాడేవారా? వీళ్ళ ఇంట్లో మనుషులు మిస్ అవ్వరమ్మా, ఎందుకంటే వీళ్ళది ఎదుటి వాళ్ళని మిస్ చేసే ఫ్యామిలీ, కిడ్నాపర్స్. మా గురించి అలా అనుకుంటున్నారా? సరే మీ ఇష్టం,
అలాగే అనుకోండి. ఆగు. మా సంజయ్ని ఎక్కడ దాచిపెట్టారో తెలిసే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నిన్న ఇంట్లోకి వెళ్ళను. మనం ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఏమైనా అనుకో, నాకు సంజయ్ వివరాలు కావాలి అంతే. ఏంటి రెచ్చిపోతున్నావు? పోలీసులను పిలిపించమంటావా? మీరుండండి డాడీ, మొగుడిని అరెస్ట్ చేయించిందని ఆపకీర్తి నాకెందుకు? సరే ఇప్పుడు చెప్పండి ఏంటి మీ గోళ? అంతా తెలిసి మళ్ళీ అడుగుతావేంటి? మన సంజయ్ కనిపించకపోవడం తనకు ఒక ఆటలా ఉందమ్మా. కష్టం తనది కాదు కదా, అందుకే తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. ఏమన్నారు? కష్టం తనది కాదు అందుకే తనిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుందా? ఇప్పుడు వచ్చారు అసలు పాయింట్కి. ఇప్పుడు మీకు కష్టం వచ్చింది కదా అని నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. మరి మీ వల్ల నాకొచ్చిన కష్టాన్ని తీర్చుకోవడానికి నేను ఇక్కడికి పరిగెత్తాలి? మేము నిన్నేం కష్టపెట్టాం? అసలే నాది మొండి క్యారెక్టర్, నా మొగుడు నాకే సొంతం అనుకునే పిచ్చి క్యారెక్టర్. దాన్ని మీరు సాటిస్ఫై చేశారా? అబ్బే లేదు, మీ మాజీ ప్రియురాల్ని స్నేహం పేరుతో వెంట పెట్టుకుని తిరగడం లేదా? అది నేను ఎలా తట్టుకుంటాను అనుకున్నారు? నేను డబ్బులో పుట్టి డబ్బుతో పెరుగుతున్నాను, అదే డబ్బులో చచ్చిపోవాలి అనుకుంటున్నాను. రేపు ఆస్తి అంతస్తు ఐశ్వర్యకి పోయేలా ఉన్నాయి. అలా జరగడానికి పరోక్షంగా మీరే కారణం. మీకు నేనెక్కువ ఐశ్వర్య ఎక్కువ నాకు అర్థం కావడం లేదు. ఇంకా డౌట్ ఏంటమ్మా? ఇతనికి నీకంటే ఆ ఐశ్వర్య ఎక్కువ. అవును, ఆ విషయం ఎప్పుడో ప్రూవ్ అయింది. మా అలేఖ్య కనుక ఇన్నాళ్ళు నీతో కాపురం చేసింది, అదే నేనైతే ఎప్పుడో తెగదప్పులు చేసుకునేదాన్ని. దయచేసి మీరు మధ్యలో వచ్చి ఈ గొడవను మరింత పెద్ద చేయకండి. వాళ్ళు చేసేదేముంది, ఆల్రెడీ ఈ గొడవ చాలా దూరం వచ్చేసింది. ఈ ఇల్లు చూసారా ఎంతుందో? ఇలాంటి ఇంట్లో బతికి నేను మీతో పాటు మా అవుట్ హౌస్ అంతా కూడా లేని మీ ఇరుకింట్లో ఎందుకున్నాను? మీకు ఐశ్వర్యని దూరం చేద్దామని నేను తాగిన కాఫీ కప్ చేతిలో నుంచి కింద పెట్టడమే నాకు బద్ధకం. అలాంటి నేను మీ ఇంట్లో ఇల్లు అడవడం, గిన్నెలు తోవడం లాంటి చీప్ పనులు ఎందుకు చేశాను? ఆ ఐశ్వర్యని మీకు కనిపించకుండా చేయడానికి, ఆఖరికి సంధ్యా ప్రకాష్లో పెళ్లి చేయడం కోసం నానా చాకరీ చేశాను. పనికిమాల సంధ్యకు గోరింటాకు పెట్టడం, అన్నం తినిపించడం, చిచ్చే అవి తలుచుకుంటేనే నా ఒళ్ళంతా కంబరం ఎక్కిపోతుంది. నా స్టేటస్ని నా అహంకారాన్ని వదులుకొని ఇంతకాలం ఎంతో మంచిగా చచ్చి చెడి నటిస్తే ఆఖరికి ఐశ్వర్య మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చేరింది. అది కాకుండా 4 రోజుల్లో మా ఆస్తి కూడా పోపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి? నీకు నీకు పిచ్చి పట్టిందే? ఐశ్వర్యను పిచ్చిదానిలా క్రియేట్ చేశావు కానీ అసలు పిచ్చి పట్టింది నీకు. నీలాంటి ఒక తప్పుడు క్యారెక్టర్కి అన్ని అనుకూలంగా జరగాలి అనుకోవడం మొదటి తప్పు. నువ్వు అనుకున్నట్టు జరగకపోతే వాళ్ళ మీద పగ సాధించుకోవాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ నీకు నువ్వే కరెక్ట్ అనుకొని పిచ్చి భ్రమలు బ్రతుకుతూ ఉంటే దానికి మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇచ్చి నిన్ను ఇంకా ఇంకా పనికిరాని దానిలా తయారు చేస్తున్నారు. ఈ ఇంట్లో బామ్మగారు లాంటి మంచి మనిషి ఉన్నా ఆవిడ మాటలు వినే పరిస్థితుల్లో మీరు లేరు. ఏయ్ సూర్య, మా కుటుంబం గురించి బాగానే స్కానింగ్ చేసావు కానీ మర్యాదగా బయటకు పోరా. నా చెల్లెల గురించి తెలుసుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఈరోజు అటు ఇటు తేలిపోవాలి. అంటే కొడతావా? కొట్టడాలు, రౌడీలు పెట్టించి కొట్టించడాలు, అవసరం అనుకుంటే మడలు చేయించడాలు, ఇలాంటివి మీకు అలవాటు, మాకు కాదు. ఈ మధ్య మీ కూతురు కూడా ఇలాంటివి మొదలుపెట్టింది, పతనానికి పరాకాష్ఠకు చేరిపోయింది. లేకపోతే ఈ వయసుకే నేను నీచమైన బుద్ధులా? అబ్బో ఎందుకే ఎందుకే అరుస్తావు? నేను చెప్తున్నది నిజం. నువ్వు చేసిన పనులకి నా స్థానంలో మరొకడు ఉండుంటే నిన్ను చావగొట్టేవాడు
లేదా చంపేసేవాడు. నువ్వు సుఖంగా ఉండడం కోసం ఎదుటి వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకో, నీలాంటి దాంతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చెప్పు, నచ్చలేదు ఎక్కడ ఉందో చెప్పు. చెప్పమ్మా అలేఖ్య, ఇంకా మమ్మల్ని బాధ పెట్టాలని చూడకు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, నువ్వు చెప్పినట్టు నిజంగా సూర్య నువ్వు పెట్టిన మూడు కండిషన్స్కి ఒప్పుకుంటాడంటావమ్మా? మొన్న ఒప్పుకుని ఉండకపోవచ్చు, కానీ రోజులు పెరిగే కొద్దే వాళ్ల చెల్లి ఏమైపోతుందోనన్న టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళింట్లో వాళ్ళు కూడా సంధ్య ఎలా దొరుకుతుందా అని కంగారు పడుతూ ఉంటారు. జరుగుతున్నది చూసి ఆయన గారి కాళ్ళు చేతులు ఆడవు. అలేఖ్య గారు,